అలైద చెగువేరా గారికి స్వాగతం. ఈరోజు ఈ సభలో ఇంతమంది ఉండటం అనే అది అందులో సగానికి సగం చెగువేరా స్ఫూర్తి. తక్కింది మన సమాజంలో ఇంకా మిగిలి ఉన్న పోరాట స్ఫూర్తి. చాలామంది పోరాటకారులు పోరాడతారు, పెద్ద పెద్ద అధికార కేంద్రాలని ధ్వంసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని భౌతికంగా నిర్మూలించాలనే ప్రయత్నం జరుగుతుంది. అట్లా చెగువేరాను కూడా భౌతికంగా నిర్మూలించాలని సామ్రాజ్యవాదం అనుకుంది. విప్లవకారులు తమను వేటాడుతున్నప్పుడు రహస్యంగా ఉంటారు, ఎదురుదాడి చేస్తారు, ఒక్కొక్కసారి ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణార్పణ చేస్తారు. ప్రాణార్పణ చేసినప్పుడు కూడా వాళ్ళు మరణించడానికి ఒప్పుకోరు. అట్లా మరణించడానికి నిరాకరించిన గొప్ప విప్లవకారుడు చెగువేరా. అట్లాగే ఓడిపోవటానికి ఇప్పటికీ నిరాకరిస్తున్న గొప్ప దేశం క్యూబా. మనం మన దేశం ఎన్నో పోరాటాలని చవిచూసి ప్రపంచానికి ప్రపంచం నుంచి సంఘీభావం పొంది ప్రపంచానికి సంఘీభావం ఇచ్చిన మన దేశం క్యూబాకు చారిత్రకంగా మిత్రదేశంగా ఉంటూ వచ్చింది. ఈ మధ్యకాలంలో పరిస్థితి మనకు తెలియదు, కానీ మనమే ప్రపంచం నుంచి సంఘీభావం పొందాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. క్యూబా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అది సోషలిజం రక్షణక లేదంటే ఒక చిన్న దేశం, ఒక చిన్న శక్తి, ఒక చిన్న ఉనికిగా చిన్న అస్తిత్వం ఉన్నటువంటి ఒక దేశం పెద్ద మహాశక్తితో పోరాడి తాను స్వతంత్రంగా ఉంటానని, తన విషయాలను తానే నిర్ణయించుకుంటానని, ప్రపంచంలో మరెవరూ తన మీద పెత్తనం చేయకూడదని అంత గట్టిగా నిలబడటం అనేది చూసినప్పుడు మనకు కూడా అంతటి ఆత్మగౌరవం ఉంటే బాగుండు, మనకు కూడా ఒక ఫిడెల్ క్యాస్ట్రో లాంటి వెన్నెమక ఉన్న నాయకుడు ఉంటే బాగుండు అని మనకు చాలాసార్లు అనిపిస్తుంది. మన నాయకులు దురదృష్టవశాత్తు ప్రజల పట్ల పీడకులుగా ఉంటారు, అగ్రరాజ్యాల పట్ల దాసులుగా ఉంటారు. ఇవాళ మనం క్యూబా నుంచి నేర్చుకోవాల్సిన విషయం మనం సొంతంగా మన కాళ్ళ మీద మనం ఉండటం. మనం క్యూబా ఎంతటి ఒక పెద్ద సామ్రాజ్యవాద బహుళజాతి శక్తుల నుంచి ఎదుర్కొంటుందో, మన దేశం ఇవాళ ఫాసిజం నుంచి అటువంటి ప్రమాదమే ఎదుర్కొంటుంది. మనం కూడా చేగువారేని చూసి ఎంతోమంది ఇక్కడ చేగువేరా స్ఫూర్తితో అటువంటి విప్లవకారులుగా మారారు. వాళ్ళు చేసిన త్యాగాలని, వాళ్ళ త్యాగ ఫలాలని ధ్వంసం చేయడానికి ఇవాళ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ ఆదివాసుల మీద వైమానిక దాడులు జరుగుతున్నాయి. జార్జి రెడ్డి లాంటి చేగువేరా స్ఫూర్తితో వచ్చిన ఇజార్జి నాయకులు వాళ్ళు ఎట్లా ఇక్కడ ఫాసిస్టు శక్తుల చేతిలో హతులయ్యారో మనకు తెలుసు. ఇవాళ భారతదేశంలో కూడా ఎదురవుతున్న పరిస్థితుల్ని మనం క్యూబా డెలిగేట్స్ వాళ్ళ దృష్టిలోకి తీసుకోవాలని, అంత భారతదేశం మిత్రదేశమే, భారతదేశం ఒక సమాజంగా, ఒక భారతదేశంలోని పౌర సమాజం అంతా కూడా క్యూబాకు సంఘీభావం ప్రకటిస్తుంది. క్యూబా పోరాటాన్ని తనను తానుగా నిలబడటానికి, తన విధానాలను తానే నిర్ణయించుకోవటానికి, తన కాళ్ళ మీద నిలబడటానికి, అది చిన్న చిన్న దేశాల నుంచి వాడు మీరు గమనిస్తే చాలా చిన్న చిన్న దేశాలతో వ్యాపార సంబంధాలు పెట్టుకొని అగ్రరాజ్యం యొక్క ముప్పు నుంచి తప్పించుకోవడానికి చాలా చాకచక్యంగా పనిచేస్తున్నారు. ఈవెన్ క్యాస్ట్రోస్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పటి ప్రభుత్వం కూడా ఆత్మరక్షణ కోసం అనుసరిస్తున్న విధానాలు అన్నిటి వెనక ఉన్నది ఒకటే, ఆత్మగౌరవం, ఒక జాతీయత, ఒక నిజమైన సెక్యులర్ జాతీయత. అటువంటి ఆదర్శాలని మనం పుచ్చుకోవాలి. క్యూబాకు సంఘీభావం తెలపడంతో పాటు మన దేశంలో ఎదురవుతున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితికి కూడా ప్రపంచవ్యాప్తంగా సంఘీభావాన్ని మనం ఈ సందర్భంగా కోరుకోవాలి. థ్యాంక్ యూ.